స్వాగతం రాష్ట్ర వార్షిక రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను కోత విధించడాన్ని ఎలా చూడాలి ఇది ఆర్థిక క్రమశిక్షణ కోసమా లేక రాజకీయ సాధింపుల కోసమా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది అయితే కార్పొరేషన్ రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తెచ్చినందుకే ఈ అప్పులపైన పరిమితి అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలపై రాజకీయ పెత్తనం సాధించేలా ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ వాదన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడి వేడిగా నెలకొన్నటువంటి ఈ అప్పులపైన వాతావరణం పైన నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొంటున్న వారు భానుప్రసాదరావు గారు రాష్ట్ర ఎమ్మెల్సీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అదేవిధంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భానుప్రసాద్ గారు ముందుగా మీతో చర్చ ప్రారంభిద్దాం సూటిగా చెప్పండి అంటే మీరు ప్రధానంగా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రం పైన కక్ష సాధింపుతోనే అని టీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆరోపిస్తుంది అంటే మీరు ఎలా చెప్తున్నారు కేవలం అంటే రాజకీయ ఆరోపణలుగా దీన్ని చూడొచ్చా లేక ఇది ఇది ఆర్థిక క్రమశిక్షణ కోసం కాదు రాజకీయ వేధింపు మీరు ఎలా అంటున్నారు మనం ఒక కేంద్ర ప్రభుత్వంగా ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాల్సిన ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానము లేకపోతే వాళ్ళ వాళ్ళు వాళ్ళు పాలించే రాష్ట్రాలకు ఒక విధానం లేకపోతే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఇంటి ఇతర పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక విధానం ఈ రకమైనటువంటిది సరైనది కాదు దేశంగా భారతదేశానికి ఒక విధానం ఉండాలి రాష్ట్రాలన్నిటికీ కూడా మీరు ఎఫ్ఆర్బిఎంకి ఇంత ఇన్ని ఇంత శాతం మీరు ఎఫ్ఆర్బిఎంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఒక చట్టం ఉంది అదేవిధంగా జిఎస్డిపిలో ఇంతవరకు లోన్స్ తీసుకోవచ్చు అనేటువంటి ఒకటి మీరు పెట్టండి అది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి కానీ మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక విధంగా ఇంకొక రాష్ట్రానికి ఇంకొక విధంగా ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఇది మాత్రమే ఎస్ మీరు రాష్ట దేశ ఆర్థిక శాఖ ఒక ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే అది రాష్ట్రాలన్నింటితో సంప్రదింపులు జరిపి అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిగిన తర్వాత ఎస్ ఒక ఒక కామన్ పాయింట్కి అరైవ్ అయ్యి ఇది ఇది భారతదేశం అనేటువంటిది రాష్ట్రాల కలయిక ఇది ఒక ఫెడరల్ స్ఫూర్తితో నడుస్తున్నటువంటి దేశం ఈ దేశంలో రాష్ట్రాల యొక్క అవసరాలు ఏంటి రాష్ట్రాల యొక్క ఆ రాష్ట్రానికి ఉన్న అవకాశాలు ఏమిటి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఖర్చులు ఏంటి వాటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని అన్ని రాష్ట్రాలతో కూర్చుని చర్చించిన తర్వాత ఒక ఒక పాయింట్ ఆఫ్ ఇదికి రావాల్సినటువంటి అవసరం అటువంటి చర్చలు ఏమీ లేకుండా ఎటువంటి రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా కేవలం రాత్రికి రాత్రి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం కూడా ఒక రాష్ట్రానికి ఒక తీరుగా ఇంకొక రాష్ట్రానికి ఇంకొక తీరుగా ఎక్కడ కూడా ఒక మీకు కామన్ నిర్ణయంగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఇది సరైనటువంటిది కాదు ఇది సమంజసమైనటువంటి నిర్ణయం కాదు ఇది కేవలం రాష్ట్రాలపై వేద వేధింపులు చేసేటువంటి నిర్ణయంగా ఒక రాజకీయ నిర్ణయంగా మాత్రమే ఉంది తప్పితే ఒక దేశాభివృద్ధి కొరకు లేకపోతే రాష్ట్రాల అభివృద్ధి కొరకు సమగ్రమైనటువంటి ప్లాన్ ఒక ప్లానింగ్ ఉండి చేసినటువంటిది కాదు మీరు చూస్తే ఆ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన ఆర్థికవేత్త కూడా ఆయనే చెప్తున్నారు ఈరోజు మా ఆర్థిక విధానాలు సరైనటువంటి పరిస్థితుల్లో లేవు ఈ దేశం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో అది దేశాభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా లేవనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ అమర్త్యసేన్ గారు నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నారు ఈ దేశం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానంలో రోజు రోజుకు మన ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నది మనం సాధించాల్సిన అభివృద్ధి వైపు కాకుండా మరింత ఆర్థిక లోటులోకి మనం మనం మన ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఇండస్ట్రీస్టులు తరి తరలిపోయేటువంటి విదేశాలకు తరలిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి స్పష్టంగా చెప్తున్నారు రోజు రోజుకు దిగజారుతున్నటువంటి రూపాయి విలువ ఓకే విలువ అదేవిధంగా రోజు రోజుకు దేశంలో దేశానికి కూడా ఒక ఇది ఉంటుంది వాళ్ళెందుకు మరి తొంభై లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసారు దానికి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది రాష్ట్రాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి కూడా ఉంటుంది కేంద్రానికి రాష్ట్రం ఏ విధంగా అయితే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుందో ఈ రాష్ట్రాలకు కూడా కేంద్రం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎస్ ఎందుకరకు మనం అన్ని అప్పులు చేస్తున్నాము ఆ అప్పులకు మూల కారణం నన్ను అయితే ఎవరు అడగద్దు నన్ను ఎవరూ అడిగేటువంటి ఇది లేదు నాకు అన్ని సర్వాధికారాలు ఉన్నాయి రాష్ట్రాలు మాత్రం ఈ విధంగా ఉండాలంటే సరైనది కాదు ఇది ఈ ఫెడరల్ స్ఫూర్తిలో రాష్ట్రాలు ఆలోచించుకుంటే ఎన్వెస్ఎస్ గారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం బాగుంటే దేశం బాగుంటుంది ఆ వైపు అడుగులు వేయాల్సిన వేయాల్సి ఉంటది ఒక వన్ సైడ్ డిసిషన్ తీసుకుని ఒక రాష్ట్రానికి ఒక సౌతి తల ప్రేమ చూపెట్టడం ఈ రకమైనటువంటి తీస్తున్నారు ఎందుకు కాదనేది మా ఉద్దేశం రైట్ ఎన్వెస్ఎస్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాదన ఇది ఖచ్చితంగా కక్ష సాధింపే రాష్ట్రాలతో కనీసం సంప్రదించకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవడం అనేది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఇది ఖచ్చితంగా కక్ష సాధింపే అనేది రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ వాదన మీరేమంటారు ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పెంచమని రాష్ట్రమే కోరింది కోరినప్పుడల్లా రెండు రా రెండు సార్లు ఎఫ్ఆర్బిఎంని కేంద్రం పెంచుకుంటూ పోయారు ఒకటి తర్వాత రెండోది బడ్జెట్కు సంబంధించినటువంటి విషయం బడ్జెటేతర అప్పులకు సంబంధించినటువంటి ఒక అంశం ఈ బడ్జెటేతర అప్పుల్ని ఏ రకంగా మనం పూర్తి చేసుకోవాలి ఏ రకంగా సేకరించుకోవాలి అన్నటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని కార్యక్రమాల కోసం కొన్ని రకాల అంటే అంశాల కొరకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా రుణాలని కూడా పొందింది కేంద్రం ఒకటే మాట చెప్పింది ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ నిపుణులు మరి తరచు రాష్ట్రాలతో జరిగేటువంటి ఒక చర్చలని ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది కార్పొరేషన్లు సేకరించేటువంటి ఒక రుణాలు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉండాలి అది కూడా బడ్జెట్ ఏతర రుణాలు బడ్జెట్ ఏతర రుణాలు ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక రుణాలు ఉన్నాయో ఇవి ఆ యొక్క ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉండాలి అని చెప్పన్నారు అని తెలంగాణకు ఒక్కరికే చెప్పలే తమిళనాడు కూడా చెప్పారు ఒక తమిళనాడుకే చెప్పలే ఒరిస్సాకి కూడా చెప్పారు ఒరిస్సాకి తమిళనాడుకి తెలంగాణకే చెప్పలే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్కి చెప్పారు మధ్యప్రదేశ్కి చెప్పారు మరియు హర్యానాకి కూడా చెప్పారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలన్నా స్థితిగతుల్ని ఒక గాడిలో పెట్టాలన్నా క్రమశిక్షణ పరంగా ఫైనాన్స్ యొక్క ఇయర్ ముందుకు పోవాలంటే కొన్ని రకాల మార్గదర్శక సూత్రాలు మరి రిజర్వ్ బ్యాంక్ రూపొందించినటువంటి విషయాలతో పాటు సమగ్రమైనటువంటి ఒక సమాచారంతో ఆలోచించేటువంటి ఒక విషయాలు అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తోంది టీఆర్ఎస్ ఈ అంశాన్ని కేంద్రం మన ఆంక్షలు పెట్టింది కేంద్రం కట్టడి చేస్తోంది కేంద్రం అన్ని యొక్క కార్యక్రమాలని అడ్డుకోవాలని చెప్పని చూస్తోంది అని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఒక రాష్ట్రం ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పని నేను పేర్కొంటూ ఇప్పుడు సూత్రము శాస్త్రము అన్ని రాష్ట్రాలకు ఒకటిగానే ఉండాలి కదా ఇతర రాష్ట్రాలు బెంగాల్ ముఖ్యమంత్రి ఎందుకు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడే గమనించాలి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం కొరకు కేంద్రాన్ని అనాలి కాబట్టి అంటోంది కానీ ఇప్పటికే ఈ ప్రభుత్వము ఆర్థిక పరమైనటువంటి విషయంలో గాడి దప్పింది క్రమశిక్షణ అనేది ఆర్థిక క్రమశిక్షణ లోపించింది దివాలా తీసే పరిస్థితుల్లో ఖజానా ఉంది కొత్త అప్పు తీసుకుంటేనే పప్పు కూడా దొరుకుతుంది అన్నది అందరికీ అర్థమైనటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటూ ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా అర్ధమాసికం మరి త్రైమాసికం సంబంధించినటువంటి వాస్తవ లెక్కలు బయట పెడితే అన్నీ కూడా మనకే తెలుస్తాయని చెప్పని నేను పేర్కొంటున్నాను ఓకే ప్రభాకర్ గారు అంటే భానుప్రసాద్ గారు మీరు విన్నారు కదా అంటే దేశం అందరికీ కూడా ఈ ఎఫ్ఆర్బిఎం సంబంధించిన పరిమితులు నిబంధనలు వర్తిస్తాయి కేవలం రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వమే ఎందుకు వాదిస్తుంది ఇది కేవలం ఆర్థిక క్రమశిక్షణ కోసమే అంటే ముఖ్యంగా కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పుడు బడ్జెట్ అనేది కొంత గందరగోళంలో ఉంటుందనేది వాదన మీరేమంటారు ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలండి ఎఫ్ఆర్బిఎంకు సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వంగా తీసుకునేటువంటి అప్పులకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేవాడు ఎప్పుడైతే మనం కార్పొరేషన్స్ను కూడా కలుపుతున్నామో కార్పొరేషన్స్ను కూడా కలిపి మొత్తంగా తీసుకున్నప్పుడు అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రానటువంటి సందర్భంలో అప్పుడు చూసేది ఏంటంటే టోటల్ జిఎస్డిపిలో టోటల్ జిఎస్డిపిలో ఎంత లోన్ ఉంది ఎన్ని ఎంత 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 శాతం అప్పు ఉంది జిఎస్డిపిలో ఎంత శాతం ఉంది అనేటువంటి చూస్తారు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏ గణాంకం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన చెప్పినటువంటి గణాంకాలే నేను మీ ముందు పెడతాను ఈరోజు ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు డైరెక్ట్గా రిలీజ్ చేసినటువంటి గణాంకాలే మీ ముందు పెడతాను నేను ఈరోజు ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు కదా తమిళనాడు ఎందుకు మాట్లాడలేదు మరి ఇంకా ఇతర రాష్ట్రాలు ఎందుకు మాట్లాడలేదని నేను అది కూడా చెప్తాను మీకు ఎందుకు మాట్లాడలేదు ఈ దేశంలో అత్యధిక ఉన్నటువంటి రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా పంజాబ్ ఉంది అది ఇరవై ఇరవై ఒకటిలో నలభై తొమ్మిది శాతం జిఎస్జిపిలో అది ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై మూడు శాతం ఉంది అదేవిధంగా రాజస్థాన్ నలభై శాతం ఉంది ఇరవై ఇరవై ఒకటిలో అదేవిధంగా నల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉంది బెంగాల్ రెడీలుగా తమిళనాడు బెంగాల్ ఎందుకు మాట్లాడలేదని బెంగాల్లో జిఎస్డిపిలో థర్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఉంది అది ట్వంటీ వన్ ట్వంటీ టూకి వచ్చేటికి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఉంది ఈ విధంగా కేరళలో థర్టీ సెవెన్ పర్సెంటేజ్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అదేవిధంగా మీరు బీహార్లో చూసుకున్నట్టయితే వీళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రమే బీహార్లో చూసుకున్నట్టయితే థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అదే ఏది ట్వంటీ 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 వన్లో ట్వంటీ వన్ ట్వంటీ టూలో చూసుకున్నట్టయితే థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఈ విధంగా మొదటి పదిహేను రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఇదిలో మొత్తం జిఎస్డిపిలో అంటే కార్పొరేషన్లు కూడా కలుపుకుని టోటల్గా జిఎస్డిపిలో ఎంత పర్సెంటేజ్ అప్పులు ఉన్నాయి ఏ రాష్ట్రానికి అనేటువంటిది రిలీజ్ చేశారు ఇందులో చూసుకున్నట్టయితే మొదటి పన్నెండు స్థానాల్లో తెలంగాణ లేదు మొదటి పన్నెండు స్థానాల్లో అన్ని స్థానాలు కూడా అయితే బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పాలి రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మేము ఏ స్థానంలో ఉన్నాం తెలంగాణ పదమూడవ స్థానంలో ఉంది మీరు ఎక్కడ పంజాబ్ చూసుకుని రాజస్థాన్ చూసుకుంటే పంజాబ్ నలభై తొమ్మిది శాతం ఉంటే తెలంగాణది అప్పులు ఎంత ఉన్నాయి అంటే ఇరవై ఐదు పాయింట్ రెండు ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో ఇరవై ఐదు పాయింట్ రెండు ట్వంటీ వన్ ట్వంటీ టూకి వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది జిఎస్డిపిలో కార్పొరేషన్లు అన్నీ కలుపుకుంటే మీరు యాభై శాతం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు ఆల్రెడీ పూర్తి స్థాయిలో అప్పులకు గురైపోయినారు మొత్తం స్థాయిలో అప్పుల కూరుకుపోయినటువంటి రాష్ట్రాలు ఈ బీజేపీ పాలితే రాష్ట్రాలన్నీ కూడా మీరు యూపీ చూసినట్టయితే ఇరవై తొమ్మిది పాయింట్ ఒక శాతం ఉండేది ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అయింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు శాతానికి పోయింది ఇరవై ఒకటి ఇరవై రెండుకు వచ్చేటికి అది యూపీ వీళ్ళు పాలిస్తున్నటువంటి యూపీ రాష్ట్ర పరిస్థితి గత ఐదు సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళే వెళ్ళకపోతే అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అది వీళ్ళేమో ఇక్కడ కూర్చుని అసలు ఏదో ఒక గణాంకాలన్నీ తప్పు చెప్పుకుంటూ ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు ఇవి నేను ఇస్తున్నటువంటి గణాంకాలు కాదు లేకపోతే నేను నా సొంత లెక్కలు కాదు ఇవన్నీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు పదమూడవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణకు ఒక విధమైనటువంటి ఇది ఒకటో స్థానంలో అంటే దేశంలోనే అప్పుల్లో ఉన్నటువంటి పది రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్పినట్టు యూపీకి చూస్తే ఈ రోజు కూడా అప్పులు ఇస్తున్నారు అప్పుల కలవ చేస్తున్నారు బీహార్లో అలో చేస్తున్నారు జార్ఖండ్ లో అలో చేస్తున్నారు కర్ణాటకలో కర్ణాటక మనకంటే ఎక్కువగా ఉంది కర్ణాటకలో అలో చేస్తున్నారు కర్ణాటక చూసినట్టయితే కనుక చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా నేను అనేటువంటి అనేక రాష్ట్రాల్లో పోయిన సంవత్సరానికి ఇప్పటికే దయనీయంగా అప్పులు పెరిగినాయి కానీ మనకేమో ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి

విపక్షాలకు ఒక తీరు ఇస్తున్నారనేది ప్రధానమైన అంశం ముఖ్యంగా అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ఆధారంగా తీసుకోవాలి ఆ ప్రవర్కర్ గారు మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని చూడకుండా ఒకటి అసలు రాష్ట్రాలతో చర్చించకుండా ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా తీసుకున్నారనేది ప్రధానంగా అంశం ఇక్కడ నగేష్ గారు ఈ ఎఫ్ఆర్బిఎం అంటేనే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ దాని ఫుల్ ఫామే ఇది అంటే బడ్జెట్ బడ్జెట్ ఏతర అప్పులు బడ్జెట్ ఏతర అప్పులు రాష్ట్ర ప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్లు సేకరించాలని అనుకుంటోంది వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అయితే కార్పొరేషన్లు ఇప్పటికే అనేక లోన్లు తీసుకున్నాయి ఈ బడ్జెట్ ఏతర లోన్ యాభై నాలుగు వేల కోట్లు తీసుకుందామని అనుకున్నప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం బడ్జెట్ మేనేజ్మెంట్ ఫిజికల్ రెవెన్యూ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయంకి వచ్చినప్పుడు ఆ యొక్క కార్పొరేషన్లు తీసుకున్నటువంటి రుణాలు బడ్జెట్ సపోర్ట్ ఉండాలి కదా సపోర్ట్ లేకుండా ఏదన్నా సరే కార్పొరేషన్ కెన్ ఇట్ గో ఇండివిజువల్లీ ఫర్ గెటింగ్ ద లోన్ ఎక్కడైనా ఉంటుందా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉందండి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ నేరుగా రుణం తీసుకుంటాం అని చెప్పండి అంటదా అంటదా చెప్పండి ఇక్కడ అదే చెప్పు వస్తున్నా కార్పొరేషన్ కార్పొరేషన్ రుణాలు కూడా ఎఫ్ఆర్బిఎం సంబంధించినటువంటి పరిధిలో ఉండాలి అనేటువంటి ఒక సూత్రము అన్నటువంటి ఒక అంశాన్ని ఒక తెలంగాణకే పెట్టాలా నేను చెప్తున్న మాట అదే ఒక తెలంగాణకే పెట్టాలా

గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పరిధిలోకి జిఎస్డిపి పరిధిలోకి వస్తాయి ఎఫ్ఆర్బిఎం అనేటువంటిదేమో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అది రాష్ట్రం తెచ్చుకునేటువంటి అప్పులకి ఒకటే రేట్ ఆఫ్ ఇది ఉంటుంది కానీ జిఎస్డి కార్పొరేషన్స్ కలిపినప్పుడు అది జిఎస్డిపి పరిధిలోకి వస్తుంది జిఎస్డిపి ఆధారంగా చేస్తారు ఒక రాష్ట్రానికి ఒక ఆదాయం ఉంటుంది ఇంకొక రాష్ట్రానికి ఇంకొక ఆదాయం ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రానికి తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక సిక్కింకో ఒక మణిపూర్కో తెలంగాణకు ఉన్నంత ఆదాయం ఉంటుందా ఉండదు ఏ ఆదాయం ఏ రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉన్నదనేటువంటి దానిపై బేస్ చేసుకుని దాని మీద అప్పులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని జిఎస్జిపి అంటారు ఆ జిఎస్జిపి ఆధారంగా లోన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పిన గణాంకాలన్నీ కూడా జిఎస్జిపి బేస్ జిఎస్జీపీ బేస్ చేసుకుని కార్పొరేషన్స్ అన్నీ కలిపినప్పుడు మొత్తంగా రాష్ట్రానికి ఉన్నటువంటి లోన్స్ అన్నీ చూసేది జిఎస్డిపి బేస్ మీద తీసుకుని చూస్తారు సో జిఎస్జిపి అదే మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే కనుక ఆ జిఎస్డిపి బేస్ లో చూసుకుంటే ఈ రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్యలో ఎంత తేడా ఉంది అనేది నేను స్పష్టంగా ప్రతి రాష్ట్రానికి చెప్పినను అది మీరు రిలీజ్ చేసినటువంటి గణాంకాలే మేము రిలీజ్ చేసినవి కాదు మేము చెప్పేటి గణాంకాలు కాదు మేం మీరు మీరు ఎఫ్ఆర్బిఎం పరిధికి మేము మీరు కాదు కదా మేము మీరు మీరు పర్మిషన్ అయ్యకపోతే మేమే తెచ్చుకోలేము దాని గురించి మేము అడుగుతలేం కదా ఎఫ్ఆర్బిఎంని పెంచాలని మేము అడుగుతున్నామా మిమ్మల్ని ఎఫ్ఆర్బిఎం రిలాస్ చే అడుగుతున్నామా అడగట్లేదు మేము అడిగేది ఏంటంటే జిఎస్డిపిలో ఎంత పర్సంటేజ్ అయితే ఈ అన్ని రాష్ట్రాలకి అలో చేసినో మమ్మల్ని కూడా అలా ఆ స్థాయికి అలో చేయండి చేసిన తర్వాత వాళ్ళ స్థాయికి మేము వచ్చిన తర్వాత అప్పుడు మీరు అందరికీ ఈక్వల్గా చేసి షాపేసేయండి ఇప్పుడు మేము దాన్ని అభివృద్ధి పథకాలకు మేము వాడుకుంటున్నాం జిఎస్డిటీలో ఎంత ఎంత శాతం అయితే మిగిలిన రాష్ట్రాలకు ఉన్నాయో అంత స్థాయికి మమ్మల్ని కూడా రానివ్వండి అప్పుడు మీరు కంట్రోల్ చేయండి లేకపోతే వాళ్ళనే తగ్గించండి ఈరోజు కొంత మమ్మల్ని కొంత పెంచుకుంటూ వాళ్ళు తగ్గించుకుంటూ ఒక ఇల్లి స్టేజ్ స్టేజ్కి తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఏమీ లేకుండా ఇప్పుడు కేవలం మనం ఇప్పుడు ప్రభాకర్ గారు సీనియర్ పాలిటీషియన్ కేవలం గుడ్డిగా మనం బాగా చేస్తాం అంటే కుదరదు మనం ఇవన్నీ గణాంకాలు మనం వేరే రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఏమో రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఏమో మనం రాజకీయాలు ఎవరన్నా మాట్లాడవచ్చు మనం నాలుగు ఇటు తిరిగి అటు మాట్లాడచ్చు అటు తిరిగి ఇటు మాట్లాడచ్చు కానీ మ్యాథమెటిక్స్ లేదు గణాంకాలు మాట్లాడేటప్పుడు ఏదైతుందో మనం గణాంకాలు అనేటువంటి ఫిగర్స్ ఇవి ఈ ఫిగర్స్ ని మీరు మార్చలేదు నేను మార్చలేదు ప్రధానంగా ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన అభివృద్ధి పైన ప్రభావం పడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఏంటి అంటే భాజపా పాలిత రాష్ట్రాలకు కానీ స్నేహపూర్వక పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన వాదన దానికి అండి నగేష్ గారు ఇప్పుడు నాకు కొంచెం అవకాశం ఇవ్వాలి మాట్లాడటానికి ఇప్పుడు చాలా స్పష్టంగా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ కావచ్చు వివిధ మంత్రిత్వ శాఖల కింద విడుదలైనటువంటి నిధులు కావచ్చు దీనికి సంబంధించింది సకాలంలో ఖర్చు పెట్టడం ఒకటి ఆ రకంగా జరగల రెండోది డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది ఈ రాష్ట్రంలో మూడోది తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మురిగిపోయేటువంటి పరిస్థితి రావటం మూడోది ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఈ యొక్క అన్ని అంశాల్లో ప్రధానంగా మనకు కనబడేట కనబడే విషయం ఏంటంటే బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక డైవర్షను తర్వాత ఈ మురిగిపోవటం మ్యాచింగ్ గ్రాంట్ వీటితో పాటుగా ఇక ఎఫ్ఆర్బిఎం పరిధి ఇవన్నీ కూడా కలిపి ఉన్నాయి ఈ కలిపి ఉన్నప్పుడు మన రాష్ట్రము యూజర్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి పంపింది అనుకోండి ఖర్చు పెట్టాము దానికి అని చెప్పాలి ఈ మధ్య ఒక సర్కులర్ వచ్చింది హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఏమని వచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు మీకు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి లబ్ధిదారుల యొక్క సూచి పంపిస్తారా మీరు కేటాయించినటువంటి ఒక నిధుల్ని ఖర్చు ఏ రకంగా పెట్టారు ఎక్కడ పెట్టారు అంటే ఆగ మేఘాల మీద వీళ్ళు పరేషన్ అయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అంతవరకు డబుల్ బెడ్రూమ్ అనేది ఈ యొక్క ఆవాస్ యోజనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు తర్వాత వెంటనే లోగో లేచారు లోగోలేసి ఇది ఆవాస్ యోజనలో భాగం అని చెప్పని వీలు చేశారు ఇది అక్కడ యూజర్ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల కేంద్రం ఏం చెప్పింది మేము నిధులు విడుదల చేశాం మీరు ఖర్చు పెట్టలేదేమో ఖర్చు పెట్టకపోతే దాన్ని తిరిగి పంపండి ఇంట్రెస్ట్తో సహా అని చెప్పని వాళ్ళు లేఖ రాశారు ఈరోజు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాకపోవటానికి అప్పు పుట్టకపోవటానికి ఆ మొత్తం తగ్గింపు కావటానికి కారణం ఏంటంటే ఇదే ఏంటి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఏంటి ఖర్చు పెట్టకపోవటం ఏంటి దారి మరలిచ్చటం ఏంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పూర్తి చేయకపోవటం ఏంటి ఆ యొక్క యూజర్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం కాబట్టి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల యొక్క అదనపు రుణ అవకాశాన్ని పొందలేకపోయిందంటే కారణం క్రమశిక్షణ దారి తప్పటమే క్రమశిక్షణ లేకపోవటమే ఆర్థిక క్రమశిక్షణ అనేది లోటు పట్టం ఇక్కడ పైగా ఆర్థిక పరిస్థితి గాడి తప్పటం రెండోది ఖజానా దివాలా తీసింది కొత్త అప్పు వస్తేనే కొత్త అప్పు పుడితేనే పప్పు కూడా వచ్చేటువంటి ఒక పరిస్థితి లే ఉండటం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఇతర రాష్ట్రాలు ఎందుకు మాట్లాడతలేదు అన్నటువంటి విషయంలో వారు చెప్పినటువంటి మాట సహేతుకంగా లేదు లాజిక్గా అంతకట్టే కూడా లేదు ఏదో తెలియక అవగాహన లేకుండా మీరు మాట్లాడేది ఇతర రాష్ట్రాలు ఒప్పుకునే ఒప్పుకునే ఒప్పుకున్నాయంటే బడ్జెట్ రుణాలు కావచ్చు కార్పొరేషన్ రుణాలు అంటే బడ్జెట్ ఇతర రుణాలు కావచ్చు ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పింది సూత్రం చెప్పింది సర్కులర్ చెప్పింది కళలో చెప్పిందా రూపొందిస్తారు అన్నటువంటి విషయం కళలో చెప్పిందా

వ్యవహరించినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ బడ్జెట్లో లో పేర్కొన్న అంశాలన్నింటికి కూడా యాభై ఈ పంతొమ్మిది వేల కోట్లను సమకూర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఫస్ట్ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్ప ముందు ఒక నిమిషం ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఇదిలో ఏవైతే మేము యూజర్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదని లేక డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి నిధులు ఇస్తే దానికి సంబంధించినటువంటి ఇవ్వట్లేదని డబుల్ బెడ్రూమ్ మేము ఎప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ లేదని చెప్పామని ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ఇక్కడ మేము చెప్పేటువంటిది ఏంటంటే అవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కొన్ని అయితే కొన్ని ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు అవి గ్రాంట్లకు సంబంధించిన అప్పులకు సంబంధించినవి కాదు వారు చెప్పినవన్నీ కూడా అవన్నీ గ్రాంట్లు మాకు రావాల్సినటువంటి వాటా అది ట్యాక్స్లో నుంచి రెవల్యూషన్కి సంబంధించినటువంటిది కావచ్చు ఆ రకమైనటువంటి గ్రాంట్స్ కావచ్చు అవి గ్రాంట్స్కి ఇవి లోన్స్కి సంబంధించినవి కాదు అవి గ్రాంట్స్కి సంబంధించినవి దానికి డెఫినెట్గా మేము మా యూజర్ సర్టిఫికెట్ ఇస్తే ఇస్తారు అవి రిలీజ్ చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నాం అది సెపరేట్ దానికి ఉన్న లోన్స్కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు మోకాలికి బోడిగుండుకి వారు ఏదో కనెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అది వేరు ఇది వేరు దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం వారికి అంటే పూర్తిగా వాళ్ళ పార్టీలో ఎవరైనా ఆర్థిక పరమైనటువంటి లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీకి ఏ విధంగా వ్యవహారం నడుస్తుంది అంటే అది ఒకసారి వారు తెలుసుకుంటే దాని పరిస్థితి అర్థమైంది హరీష్ రావు గారికి తెలియదు లేకపోతే ఇంకోలో తెలియదు అని అంటే అని మాట్లాడితే నేనేం చెప్పలేను కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు వచ్చేపటికి మీరు అడిగినటువంటి ప్రశ్నకు వచ్చేప్పటికి డెఫినెట్ గా మా ఆదాయ వనరులను పెంచుకునేటువంటి అవకాశం అనేక రకాలుగా ఆదాయ వనరులను పెంచుకుంటాం ఆదాయ వనరులను పెంచుకుని దానికి ఆల్టర్నేట్ చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళు మీరు కంపల్సరీ మీరు మీటర్లు పెడితేనే మేమిస్తాం రైతులకు మీరు ముక్కుపిండి వసూలు చేస్తేనే మేమిస్తాం అని అంటే మా దగ్గర ఆ పరిస్థితి లేదు మా రైతాంగాన్ని దాన్ని భరించేటువంటి పరిస్థితిలో లేరనేటువంటి మేము భావిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏ రోజు ఏదో విధంగా ఆ రకమైనటువంటి సబ్సిడీ అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం కాబట్టి దాన్ని ఏ విధంగా మా ఆదాయాన్ని పెంచుకునే వాళ్ళనే ప్రయత్నం చేస్తాం వాళ్ళు మొక్కలు అడ్డు పెట్టినంత మాత్రాన మేము ఆపం మేము మా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం మా సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మా మా ఇంకా ఎక్కడెక్కడ మేము మా ఖర్చుని తగ్గించుకునేటువంటి అవకాశం ఉందో వాటిని కూడా బేరీజు వేసుకుంటాం రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు చెప్తాం ప్రజలకి వాస్తవ పరిస్థితులను వివరిస్తాం వీళ్ళు చేసేటువంటి కుటుంబ వీళ్ళు చేసేటువంటి ఈ రకమైనటువంటి ఏదో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేయకపోయినటువంటి ప్రభుత్వాలను ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వాదన వారు వినిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఈ విధించిన పరిమితుల్లో భాగంగానే తెలంగాణకి విధించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి సంబంధించిన ప్రత్యామ్నా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అయితే కేంద్రం ఎలా వ్యవహరించినా అభివృద్ధి సంక్షేమం ఆగదు దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇది నేటి ప్రతిధ్వని